ఇక్కడి నుంచి హరీష్ రావు కబర్దార్ అని చెప్తా ఉన్నా. ఈ రోజు వేలాది ప్రజలను ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. నేను సర్దన మీటింగ్ లో ఉన్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలియజేస్తా ఉన్నా, మీకు అన్యాయం చేసింది కూడా బిఆర్ఎస్ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇంకా వాళ్లకు కొమ్ము కాయడము న్యాయం కాదు, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ హరీష్ రావు తో పాటు దేవేందర్ రెడ్డి గారిని జైలుకు పంపించడం ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఇప్పుడే మల్లికార్జున్ ఖార్గే గారు చెప్పినట్టు లక్షల కోట్లు మన నెత్తిపై అప్పు పెట్టిండ్రు. ప్రతి మనిషి నెత్తి మీద లక్షన్నర రూపాయల అప్పు ఉంది. ఇది ఎవరి అబ్బ సొమ్ము కాదు, మన సొమ్ము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మా పార్టీలో ఉంటే దళిత బంధు అంటున్నారు, మా పార్టీలో ఉంటే బీసీ బంధు అంటున్నారు, మా పార్టీలో ఉంటే మైనారిటీ బంధు అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, కనీసం వాళ్ళు ఎంబడున్న 10 మంది కన్నా ఇస్తా ఉన్నారా? మొక్కుబడికి ఒక గ్రామంలో 400 కడుపు ఉంటే ఒక్కరికి కూడా ఇచ్చిన పాపన పోలేదు. హరీష్ రావు నియోజకవర్గంలో ఇంటింటికి ఇచ్చుకున్నారు, కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఇంటింటికి ఇచ్చుకున్నారు. ఎవడు అబ్బసొమ్మ అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రజలు కళ్ళు తెరిచిండ్రు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే వీరి కుటుంబాలు బాగుపడ్డాయి, వీరి ఆస్తులు పెరిగాయి, లక్షదాది కోట్లకు ఎదిగిపోయారు. ఇవాళ ఇతర రాష్ట్రాలకు పంపించే స్థాయిలో వీరు ఎదిగిపోయారు, వీరి కుటుంబాలు ఎదిగిపోయాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. హరీష్ రావు శని ఇంకా నెల లోపల మన మెదక్ జిల్లా కొదలనుంది. ఉన్న కార్యాలయాలన్నీ కూడా సిద్దిపేటకు తరలించిర్రు. పోస్ట్ ఆఫీసు నామమాత్రానికే ఇక్కడ ఉంది. ఎక్కడైతే పోచంరాల్లో ఫారెస్ట్ పార్క్లో 100 జింకలు అవి కూడా సిద్దిపేటకు తరలించిర్రు. ఎవడబ్బసొమ్మని అడుగుతా ఉన్నా. ఇవాళ శనిలా పట్టుకున్నాడు మనను, మెదక్లనే కూర్చుంటాడు, సిగ్గు శరం లేకుండా నాయకులను కొంటున్నాడు, కోట్ల రూపాయలు ఇచ్చి నాయకులను కొంటున్నాడు. ఆడ మల్కాజ్గిరిలా ఒక టోపీ మాస్టర్ను తెచ్చి, మల్లారెడ్డి అల్లుని తెచ్చి కూర్చుండబెట్టి మొత్తం మేడ్చల్ను దోసుకుండు, ఇలా మల్కాజ్గిరిని దోసుకుంటారు, ఈడ మెదక్ జిల్లాను దోసుకున్నారు. ఇవి గమనించాలా. ఒక్కొక్క నాయకునికి కోట్లాది రూపాయలు ఇస్తున్నారు, అవసరమా? ఓ మంచి పనులు చేయమంటున్నా. గ్రామంలో ఎవరైనా హాస్పిటల్లో పడితే బీదవారు తింటందుకు తిండి లేకున్నా ఉన్నాయని అమ్ముకొని హాస్పిటల్కి పెడుతున్నారు. మరి అదే హరీష్ రావు అవే డబ్బులు వీళ్ళకి చేస్తే కాదా? ఇలా కోట్లాది రూపాయలు నాయకులు కొంటే నాయకులు చెప్తే వీళ్ళు ప్రజలు ఇంటరా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. రైతు బంధు 15,000 రూపాయలు, ఇవి కాకుండా 2 లక్షల రుణమాఫీ. ఇలా 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నారు, చేసిర్రా? ఎడ చేసిర్రు? ఇంట్రెస్ట్ కూడా సరిపోయి ఇచ్చేటి. అంత జూటా మాటలు, బోకస్ మాటలు. హరీష్ రావు గారిని బొందబెట్టేదాకా ఇది బాగుపడదు మెదక్ జిల్లా. 200 యూనిట్లు పేదవారికి కరెంట్ ఇస్తారు ఫ్రీ. మళ్ళీ అదే కాకుండా రేషన్ కార్డు 365 రోజులు ఉండాలమ్మా. ఇలా 4 రోజులు అయింది రేషన్ కార్డు లేవు, 4 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు పుట్టిన పిల్లలను యాడ్ చేసుకోవాలా? ఇక రేవంత్ అన్నకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇంత సమయం నాకు ఇచ్చినందుకు వారిని ఎప్పుడు కూడా నా గుండెలు పెట్టుకొని కాపాడుకుంటా. ఇవాళ మరి రౌడీజానికి పేరు పెట్టుకున్నటువంటి మైనంపల్లికి మధ్య ఇవాళ పోటీ జరుగుతూ ఉంది. మల్కాజ్గిరి ప్రజలు చాలా విఘ్నులైనటువంటి ప్రజలు. ఆనాడు ఇదే మైనంపల్లి హనుమంతరావు గారు మా మంత్రి మల్లారెడ్డి గారి చేతిలో ఆనాడు ఎంపీగా ఓడిపోయిండు. ఇవాళ డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి గారి చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయేది కూడా ఖాయం. ఇవాళ ఒకటే ఆలోచించండి, కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక
హైదరాబాద్ ఎంత బాగా అభివృద్ధి జరిగిందో ఆలోచించండి. మైనంపల్లి గారు ఏమున్నారు, డబ్బులు ఉన్నాయనేటువంటిదే కదా. మైనంపల్లి గారికి ఉన్న ఆ పైసల మైనాన్ని మీ ఓట్లతో కరిగించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఓట్లతోనే గుణపాఠం చెప్పండి. నోరుంది కదా అని నోటికొచ్చినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆయనలాగా దిగజారి మాట్లాడదలుచుకోలేదు. కొన్ని విలువలతో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం, గౌరవంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం. విఘ్నులైనటువంటి మల్కాజ్గిరి ప్రజలు మీరే, మీ ఓటుతోనే ఇటువంటి వారికి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. మా కాలనీ వాళ్ళు చాలా మంది వచ్చి నాకు దరఖాస్తులు ఇచ్చినారు, మాది రెగ్యులరైజ్ చేయించండి, 40 ఏళ్ల నుంచి మాకు కష్టం ఉందని చెప్పి నాకు కాగితాలు అందించారు. గతంలో మరి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. నేను కాలనీ వాసులందరికీ హామీ ఇస్తా ఉన్నాను, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా మీ సమస్యను శాశ్వతంగా రెగ్యులరైజేషన్ చేపించి పరిష్కరిస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. 10 ఏళ్లున్నా హనుమంతరావు గారు చేయలేదు, ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి, అది చేసి చూపించి కొద్ది నెలల్లో మీ చేతుల్లో పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ఒక మాట కూడా గతంలో ఇచ్చాను, రాజశేఖర రెడ్డి గారు కోరితే ఈ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకొని నేను రాజశేఖర రెడ్డి గారికి తోడుగా ఉండి మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రకాలుగా నేను మీకు అండదండగా ఉంటాను. ఒకవైపు మల్లన్న ఉంటాడు, నేను కూడా తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చడం కోసం నెలకొక్కసారి మల్కాజ్గిరికి వస్తా, మీ సమస్యలు పరిష్కారం చేపిస్తా. ఇవాళ అక్కా చెల్లెలు కూడా ఆలోచించండి. దయచేసి ముఖ్యమంత్రి గారు మన మేనిఫెస్టోలో మంచి కార్యక్రమాలు పెట్టాడు. ఇవాళ బీజేపీ వాళ్ళు గ్యాస్ సిలిండర్ ధర బాగా పెంచితే మన ప్రభుత్వం మళ్లీ గెలవగానే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సౌభాగ్యలక్ష్మి, ముఖ్యంగా ఇంటి యజమానురాలైన మహిళకు నెలకు 3000 రూపాయలు మీ బ్యాంకులో వేసి మహిళలకు అండగా ఉండబోతా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా పాత బియ్యం, సన్న బియ్యం, ఇవాళ బియ్యం కొంటే బయట 40 రూపాయలు 50 రూపాయల కిలో ఉన్నది. ఈ దొడ్డు బియ్యం వస్తే కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది ఏమో పిండి చేసుకొని దోషాలు చేసుకుంటున్నారు. సో ఈ రకంగా మరి ప్రజలు అమ్మడం కాదు, అది పిండి చేసి రొట్టెలో లేకపోతే దోషాలో కాదు. ఈసారి ప్రభుత్వం గెలిచినాక మీ అందరికీ రేషన్ షాపుల్లో పాత బియ్యం, సన్న బియ్యం ఇచ్చే ఆలోచన ఇవాళ మన ప్రభుత్వం చేస్తా ఉంది. మరి ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఇవాళ ఆసరా పెన్షన్ను 2000 రూపాయల నుంచి 5000 రూపాయలకు ఆసరా పెన్షన్ కూడా పెంచుకోబోతా ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే గ్రీన్ సిటీగా మనకు అవార్డు వచ్చింది. ఈ ప్రపంచంలో ఒక ఆకుపచ్చ నగరం, కాలుష్యం తక్కువగా ఉన్న నగరంగా మన హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఐటీలో కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఇవాళ 6 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో మన హైదరాబాద్లో సృష్టించడం జరిగింది. ఇవాళ పరిశ్రమల్లో 24 లక్షల ఉద్యోగాలు పారిశ్రామిక రంగంలో కొత్తగా మనం తెచ్చుకోవడం జరిగింది. మరి ఈ హైదరాబాద్ ఇలా ఇంకా అభివృద్ధి జరగాలంటే మనందరం కూడా కేసీఆర్ ను దీవించాలి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళ కుర్చీల కోసం కుమ్ములాటలుంటాయి. వాళ్ళు ముఖ్యమంత్రి పదవుల కోసం గతంలో హైదరాబాద్ లో మత కలహాలు సృష్టించి ఎంతో మంది ప్రజలను పొట్టన పెట్టుకున్న చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మన కర్ఫ్యూలద్దు, మన గొడవలద్దు, మన హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నది. ఈ హైదరాబాద్ ఇక్కడనే ప్రశాంతంగా ఉండాలంటే కారుకు కేసీఆర్ కు ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ 9 ఏళ్లలో గత 10 ఏళ్లలో ఎక్కడ కూడా మనకు రంది లేదు. ఇవాళ మహిళల కోసం షీ టీమ్స్ పెట్టి, ఇవాళ సీసీ కెమెరాలు పెట్టి, ఇవాళ మహిళలకు ఎంతో రక్షణ కల్పించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అర్ధరాత్రి కూడా మా చెల్లెళ్ళు ఇవాళ బయటకు పోయగలిగినటువంటి పరిస్థితి ఇవాళ మన హైదరాబాద్ లో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో ఈ దేశంలో అతి ఎక్కువ కిడ్నాప్లు ఎక్కడున్నాయి, అతి ఎక్కువ అత్యాచారాలు ఎక్కడున్నాయి అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. మరి మనకు రిస్క్ ఎందుకు? ఇంత మంచిగా ఇవాళ కేసీఆర్ చేయంగా మనం వీళ్ళేదో ఒక్కసారి అన్నారని తప్పిపోయి గాని ఓటేస్తే ఆయనతో ఆగమైపోతాం. 11 సార్లు ఓటేస్తే వాళ్ళు ఏం చేయలే. ఇవాళ ఇంటింటికి ప్రతిరోజు మంచినీళ్లు కేసీఆర్ ఇయ్యంగా ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసుడెందుకు, రిస్కుల వడుడెందుకు? అక్కా చెల్లెళ్ళు ఆడపిల్లల పెళ్లిలకు 100,000 రూపాయలు కేసీఆర్ ఇయ్యంగా
ఈ బీజేపీలకు కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసుడు ఎందుకు రిస్కుల వడుడెందుకు ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్ లేకుండా హైదరాబాద్ లో కనురెప్పగొట్టినంత సేపు కరెంట్ పోకుండా మన కేసీఆర్ కరెంట్ ఇయ్యంగా ఈ బీజేపీలకు కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసి మనం రిస్కుల పడుడెందుకు ఏదో తెలువని దానికి పోతే ఆయనత ఉన్నది పోయినట్టు అయిపోతుంది మన పరిస్థితి వాళ్ళు ఎన్నడు చేసిన ముఖం కాదు గతంలో చేసిన చరిత్ర లేదు ఇలా కేసీఆర్ ఏం చేసిండో మన కళ్ళ ముందు ఉన్నది మీరే చూస్తా ఉన్నారు ఇంత మంచిగా ఉన్న ఈ హైదరాబాద్ ను వాళ్ళ చేతుల్లో పెడితే మళ్ళా దయ్యాల పాలు చేసినట్టు అవుతుంది ఆయనత మళ్ళా హైదరాబాద్ పదేళ్ళు వెనుకకు పోయే ప్రమాదం ఉంటది మన భవిష్యత్తు బాగుండాలంటే మరి రాజశేఖర్ రెడ్డిని గెలిపియండి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా దీవించండి తప్పకుండా మనం అద్భుతంగా ముందుకు పోగలుగుతాం ఇలా హనుమంతరావు గారు మాట్లాడుతూ